ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పిఆర్సి కమిటీ రిపోర్టుని వాయిదా వేస్తూ దిగువేయటం అనేది దుర్మార్గమైన పరిస్థితి. ఈ ఇటువంటి చర్యల్ని తెలంగాణ ఉద్యోగ సంఘం పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. 2018 జూలై నాటికి పిఆర్సి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ 3 సార్లు పిఆర్సి ఇస్తున్నామని చెప్పి మాట్లాడి అనేక రకాల ప్రకటనలు చేసి చివరికి ఈరోజు కూడా మళ్ళీ పిఆర్సి వాయిదా ఇస్తున్నాం, మరి డిసెంబర్ 2020 వరకే అని చెప్పి ప్రకటన రావడం అనేది దానికి పూర్తిగా బాధాకరం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2004 నుంచి ఏదైతే సిపిఎస్ అమలవుతా ఉందో ఆ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్, ప్రధానమైన డిమాండ్ కదా. మీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆ డిమాండ్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. మరి ఇటువంటి అనాలోచితమైన చర్యల వల్ల ఇవాళ ఉద్యోగుల్లో ఒక నిరాశ, నిస్పృహ, ఒక భయం అనేది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో పిఆర్సి తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ జీవోను రద్దు చేసి ఐఆర్ అనేది 33% కంపల్సరీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా సంఘటితమై ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం నేర్పడం సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు మార్చి 1 తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్లో సిపిఎస్ రద్దు కోసం తెలంగాణ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో జాతీయ నాయకుల సమక్షంలో పెద్ద సభ జరగబోతోంది. ఆ సభకి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ బాధిత ఉద్యోగులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని సిపిఎస్ని రద్దు అయ్యే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ కూర్చున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘం ఇది. ఈ సంఘం తరఫున ప్రభుత్వం ఈరోజు పొడిగించిన పిఆర్సి కమిటీకి పొడిగించిన గడువుని ఖండిస్తూ ఈ ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని దానిపై నిరసన తెలియజేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా తీర్మానం చేసింది. దాంట్లో భాగంగానే మన పక్క రాష్ట్రంలో, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మన పక్క రాష్ట్రంలో ఉద్యోగులకి ఐఆర్ ఇచ్చారు. పిఆర్సి కూడా త్వరలో కంప్లీట్ అయిపోతుంది. మరి మన రాష్ట్రంలో మనకు వచ్చిన లోటు ఏంటి? మన ఉద్యోగులకి ఇప్పుడు ఒక ఉద్యోగికి కానీ ఒక పౌరుడికి కానీ ధరలు అనేవి అన్నీ కామన్గా ఉంటాయి. పక్క రాష్ట్రంలో పెంచడం మన రాష్ట్రంలో కూడా పెంచాలి కదా. ఈ విధానాన్ని పిఆర్సి కమిటీ గడువు పొడిగించడం అనేది ఉద్యోగులకి ఏమి ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యగానే భావిస్తూ ఈ విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. మరియు సిపిఎస్ రద్దు కోసం హైదరాబాద్లో నిర్వహిత తలపెట్టినటువంటి జాతీయ మహాసభను విజయవంతం చేయడానికి ఖమ్మం నుంచి భారీ స్థాయిలో ఉద్యోగులందరూ కూడా తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్యోగుల వ్యతిరేక విధానంగా పిఆర్సి గడువును పొడిగించినట్లుగానే భావిస్తున్నాము. ఉద్యోగులందరూ కూడా ఈ విధానాన్ని ప్రతి ఆఫీసులో, ఏ ఆఫీసుకు పైన ఇదే చర్చ జరుగుతుంది ఇవాళ మధ్యాహ్నం నుంచి. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ పిఆర్సి గడువుని, పిఆర్సి నివేదికను త్వరగా తెప్పించుకొని ఉద్యోగులకి, ఉద్యోగుల యొక్క భయాన్ని పోగొట్టాలని, దానికో అందుకోసం మన ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని కోరుతూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఖండిస్తున్నాం. సిపిఎస్ విషయం కానీ, పిఆర్సి విషయం కానీ, ఐఆర్ విషయం కానీ ఎలాంటి చిన్న దాని గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమంటే సిపిఎస్ మన పిఆర్సీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా జీవేమంటే ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఇష్యూ చేసినటువంటి దాన్ని చాలా ఎంతోమంది అందరూ ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో బాధతో ఈరోజు చాలా ఎంతో చెప్పలేనంత బాధతో ఉన్నాము. పిఆర్సీ అనేది 2018 నుంచి ఉద్యోగంలో వస్తుంది, రేపు వస్తుంది అని
సాగుమాటలు చెప్పుకుంటూ ఏ నిర్ణయాలు ఆ కమిటీ వేస్తుంది, ఈ కమిటీ వస్తుందని, ఏ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని ఆలోచించడం, ఎదురు చూసుకుని చూసుకుని అందరి కళ్ళు ఖాయాలు వేసినాయి. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా బాధకరమైనది. ఇక ఏం చేయినా సరే రేపు మళ్ళీ తదుపరి మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఒక కమిటీ వేయకుండా ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఉద్యోగస్థ నాయకులను పిలిపించి ఈ పిఆర్టీని ఏమంటే ప్రకటించి లేకపోతే అయ్యారన్న ప్రకటించి ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేపట్టినటువంటి సిపిఎస్ రద్దు కోసం నిరాహారదీక్ష చేస్తున్నటువంటి హైదరాబాద్ చలో హైదరాబాద్ని అందరం విజయవంతం చేయాల్సిందిగా ఉద్యోగ సోదరులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేధా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదేంటంటే పిఆర్సీని గడువులు పొడిగిస్తూ చేయడం అనేది ఉద్యోగుల పాట శాపంగా భావిస్తున్నాము. ఎంతో కాలంగా దీర్ఘకాలంగా చూస్తూ పిఆర్సీ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది చెప్పి గత కొంతకాలంగా వెయిట్ చేసి ఉద్యోగుల్లో చాలా అసహనత చాలా అలసత్వం అనేది బాగా ఏర్పడింది. చాలామంది కొంతమంది భయాందోళనలు కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఇది వస్తే కనుక పెరిగిన ధరలు నిత్యావసర ధరలతో పాటుగా పిఆర్సీ కూడా ఉద్యోగులకు పెంచి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది. కానీ ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరువేయడంలో ముందు పాత్ర పోషిస్తున్న ఉద్యోగులంతా కూడా తమకు సరిగా న్యాయం జరగట్లేదని ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను చేరువేసే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదో ఒక సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ 61 సంవత్సరాలకు పెంచడం సర్వీస్ అనేది కొంతమందికి అయిష్టతగా ఉన్నది. సో కొత్త యంగ్ బ్లడ్ అనేది కూడా రావాలి, వాళ్ళ ఆలోచన కూడా వినియోగించుకోవాలి గవర్నమెంట్ కూడా. సో కాబట్టి ఆలోచన ముందుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. తదుపరి కార్యక్రమం సిపిఎస్ గురించి, ఇది ప్రభుత్వ కొత్తగా జరిగిన ఉద్యోగుల పాలట ఒక మహమ్మారిగా మారిపోయింది. దీనివల్ల ప్రభుత్వంలో పనిచేస్తూ కూడా మినిమం ప్రాథమిక రక్షణ అనేది కూడా లేకుండా ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. దానికి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవడానికై 1 మార్చి ఇందిరా పార్క్ వరకు చాలా పెద్ద ఎత్తున ఇండియా మొత్తం మన దేశం భారతదేశం మొత్తం నుంచి కూడా చాలామంది మేధావులు ఉద్యోగస్తులు కూడా అక్కడ హాజరవుతున్నారు. దానికి విధిగా ప్రతి ఒక్క ఎంప్లాయీ సిపిఎస్ కాకుండా ఓపీఎస్ వారు కూడా అందరూ విధిగా హాజరయ్యి సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ.